చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. మన మూవీలో నో సాంగ్స్ నో కామెడీ. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ సెకండ్ నుంచి లాస్ట్ సెకండ్ వరకు సేమ్ ఎమోషన్స్ టెంపో, కంటిన్యూస్ టెంపో. సో తర్వాత హీరో గారు మాట్లాడతారు దాని గురించి. నేను చాలా సందర్భాల్లో కంటెంట్ దీని గురించి చెప్పాను నేను. ఈ మూవీ జర్నీ బిగినింగ్ అంటే చాలా చాలా కంటిన్యూస్ లాంగ్ జర్నీ. దీని గురించి తీయాలి, దీని గురించి రాయాలి అనుకున్న దగ్గర నుంచి దీనికి ఒక సాలిడ్ టీమ్ కావాలి. సో బై గాడ్స్ గ్రేస్ దాదాపుగా దీంట్లో వర్క్ చేసిన అందరూ, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్, దాని తర్వాత ఎడిటర్ కార్తీక శ్రీనివాస్, మన శ్రీనివాస్ గారు, సిజి శ్రీనివాస్ గారు, దాని తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా నాకు దాదాపుగా 12 ఇయర్స్ నుంచి, నేను ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ డే నుంచి 1-2 మంత్స్ పరిచయమైన వాళ్ళందరూ ఈ సినిమాలో ఈరోజు స్టిల్ దే ఆర్ విత్ మీ. వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు. టీమ్, సురేష్ నాయుడు గారు, వీళ్ళందరూ, అవినాష్, లోకేష్, నగేష్, అందరూ కూడా నాతో ఉన్నందుకు నాకు ఐ మీన్ లైక్ థ్యాంక్ యూ బ్రదర్స్. మ్యూజిక్ డైరెక్టర్ గారు అమేజింగ్ మ్యూజిక్, సూపర్బ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. కంటెంట్, ఆ కంటెంట్కి కావాల్సిన మ్యూజిక్, ఈ టీమ్ ఇదంతా సెట్ అవ్వడానికి, కథ సెట్ చేసుకునేది ఓకే అయితే, ఇట్లాంటి స్క్రిప్ట్ని బిలీవ్ చేయడానికి వీ నీడ్ 2 పిల్లర్స్. వన్ ఈస్ ది వన్ హూ టేక్స్ యూ టు ది ఆడియన్స్, దట్ ఈజ్ మనోజ్ బాబు గారు. నాకు గోపిమోహన్ అన్న ఇంట్రడ్యూస్ చేశారు మనోజ్ బాబు గారిని. డే వన్ నుంచి ఈరోజు వరకు చాలా ఎమోషనల్ జర్నీ మనోజ్ బాబు గారితో, నాకు సార్కి. డే వన్ నుంచి ఈరోజు వరకు కూడా నేను లో అయిన సందర్భాలు ఎన్నో సందర్భాలు ఎన్నోసార్లు లో అయ్యి వర్క్ కదలక, ముందుకు పోక, గ్రాఫిక్స్ వర్క్ కానీ ఏదన్నా విషయం కానీ ముందుకు పోక ఉన్న సందర్భాలలో వీ హ్యావ్ స్పెండ్ లాట్స్ ఆఫ్ టైమ్ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఎన్నో సందర్భాలు, ఎంతో టీజర్ దగ్గర నుంచి కంటిన్యూస్గా మిల్లెక్ జర్నీ చాలా చాలా సుదీర్ఘమైనటువంటి జర్నీ. దీనికోసం, ఈ క్యారెక్టర్ కోసము, అంటే హీఈస్ పోర్ట్రేయింగ్ ఏ లీడర్ హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ గాడ్, దేవుడుగా భావించే ఒక వ్యక్తిని ఆయన పోర్ట్రే చేస్తున్నారు. దానికోసం ఆయన పడిన కష్టము, యు ఆల్ అంటే మీకు అది చెప్తే కూడా నేను చెప్పలేను. అది మీకు చూస్తే తప్పితే అది అర్థం కాని, అది అర్థం కాదు. వెయిట్ గెయిన్ చేయడం కానివ్వండి, వెయిట్ తగ్గడం కానీ, ఆయన పడిన కష్టము ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. చాలా కష్టపడ్డారు ఆయన. ఆ సాంగ్స్ టీజర్ కటింగ్కి డే అండ్ నైట్ పొద్దున్నే 4 గంటలకి లెగిసి మళ్ళీ 7:30కి తొందరగా పడుకుంటారు ఆయన, 7:30-8 కల్లా. సో అక్కడ వరకు కూడా కంటిన్యూస్గా నాతో ఉండేవాళ్ళు ఆయన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.